హాయ్ గైస్, నన్ను చాలా మంది అడుగుతున్నారు ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి అనేది. ఇంటర్మీడియట్ తర్వాత రెగ్యులర్గా మనం చూసేది ఏంటంటే ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏంటంటే మీకు అన్ని బ్రాంచెస్ ఉంటాయి, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, సిఎస్సి అండ్ కొన్ని ఎక్స్ట్రా కోర్సులు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి ఉంటాయి. అండ్ ఇలాంటి కోర్సులు చేయడం వల్ల చాలా అంటే చాలా మంది, అంటే మనకి ఇండియాలో మోర్ దెన్ 3 లాక్స్ పర్సన్స్ పర్ ఇయర్ వస్తున్నారు. సో ఎంతమందికి గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి, ఎంతమంది ప్రైవేట్లో బాగా సెటిల్ అవుతున్నారు అనేది మనం ఇలా వేల మీద లెక్క పెట్టవచ్చు. ఎక్కడ చూసినా సరే వాడు ఇంజనీరింగ్ అయి ఉంటాడు, లేకపోతే ఇంకేదో అయి ఉంటాడు తప్ప వాళ్ళకి సరైన నాలెడ్జ్ ఉండదు, సరైన సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండదు. సో అలాంటి వాళ్ళు మనం ఎక్కువ మంది చూస్తున్నాం. కాబట్టి మీరు ఏ కోర్స్ తీసుకున్న అనేది మీరు ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం కొన్ని. సో రెగ్యులర్గా వచ్చే కోర్సులు ఏంటంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ కోర్సెస్. వీళ్ళకి కోర్ సబ్జెక్ట్లో పాటు అండ్ ఐటీ సంబంధించిన జాబ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. వీళ్ళు కోర్స్ నేర్చుకుని ఐటీ కూడా ట్రై చేసుకోవచ్చు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళలాగా. అండ్ అంతేకాకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఫారామెడికల్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్ ఉంటాయి. ఏరోనాటికల్, ఏరోస్పేస్ వాళ్ళు చాలా తక్కువ ఏరియాస్లో వాళ్ళకి స్కోప్ ఉంటుంది. వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు ముందుగా ఎలాంటి స్కోప్ ఉంటుంది, మనం ఎలా సెటిల్ అవ్వచ్చు, మన ఇండియాలో ఉండొచ్చా, బయటికి వెళ్ళొచ్చా అనేది తెలుసుకొని క్లియర్ ఒక ఐడెంటిఫై వచ్చిన తర్వాత చేయడం మంచిది. చూడడానికి బాగా ఉంటుంది పేరు, అండ్ వెళ్ళి కోర్స్ నేర్చుకోవడానికి కూడా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే మీరు విమానాలు లేదంటే వేరే స్పేస్కి సంబంధించినవి, కానీ మన ఇండియాలో వాటికి చాలా అంటే చాలా తక్కువ స్కోప్ ఉంది. మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే టాటా వాళ్ళది హెలికాప్టర్ తయారు చేసే ప్లేస్ ఉంది, కానీ ఇట్లాంటి చాలా అంటే చాలా కాంపిటేటివ్తో కూడుకున్న విషయాలు. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి ఏరోస్పేస్ గురించి. అదర్ స్టేట్లో మీరు కోర్స్ చేయొచ్చు, కానీ జాబ్ ఎలా ఎక్కడ ఎత్తుకోవాలి అనే దాని గురించి కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవడం చాలా మంచిది. మెరైన్ ఇంజనీరింగ్ వచ్చేసి మన ఇండియాలో షిప్ యార్డ్స్ బాగానే ఉన్నాయి. సో ఇక్కడ ప్రైవేట్ షిప్ యార్డ్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళకి దొరికే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇంజనీరింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మెరైన్లో. సో మెరైన్ చేసిన తర్వాత మన ఇండియాలోనే కాకుండా ఎక్కడైనా ట్రై చేసుకోవచ్చు, మంచి స్కోపే ఉంటుంది. కాబట్టి మీకు ఓపిక ఉండాలి జాబ్ వచ్చే వరకు. అండ్ మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ అంటే కోల్ ఇండియా కానీ, సింగరేణి కానీ, ఎన్టీపీసీ కానీ ఇట్లాంటి జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ప్రైవేట్ మైనింగ్స్ అనేది చాలా తక్కువ. ఎన్ఎండిసి ఇట్లాంటి వాటిలో కూడా ట్రై చేసుకోవచ్చు. కాబట్టి మంచి కాంపిటీషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి కోర్స్ తీసుకోవడం మంచిదని నేను అంటాను. అలా అగ్రికల్చర్ మీద మంచి అవగాహన, ఒకవేళ వాళ్ళు ఫార్మ్స్ ఏమైనా నడపాలనుకున్న వాళ్ళు తీసుకోవడం మంచిది. అంతేకాకుండా అగ్రికల్చర్ మీద ఒక మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకున్నట్లయితే దాన్ని ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతారు. గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా తక్కువ. సో ఫామ్ గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల త్వరగా అంటే త్వరగా పికప్ అయ్యి పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే, ఆటోమొబైల్ అంటే బేసికల్గా మనకి మెకానికల్లో వన్ ఆఫ్ ద పార్ట్ సబ్జెక్ట్ అది. అందులో కార్స్ గురించి, పెద్ద పెద్ద వెహికల్స్ గురించి అండ్ మెకానిజం గురించి ఉంటుంది. సో ఎవరికైనా మెకానిక్ షెడ్ ఉన్నా కానీ, లేదంటే పెట్టాలనుకుంటున్నా కానీ, లేదంటే ఏదైనా మంచి ఆటోమొబైల్కి సంబంధించిన ఫ్యాక్టరీస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా కానీ, ఇట్లాంటి వాటిలో చేయడం వల్ల వాళ్ళకి మంచి అవగాహన వస్తుంది, మంచి లైఫ్ కూడా ఉంటుంది వాళ్ళకి. టీచింగ్కి సంబంధించిన కెరీర్ కూడా ఉంటుంది. ఇందులో బీఈడి, డిఈడి చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ప్రైమరీ లెర్నింగ్ టీచర్ ఉంటాయి. అంతేకాకుండా లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించిన కొన్ని కోర్సెస్ ఉంటాయి. అందులో కూడా జాబ్ స్కోప్ అనేది తక్కువ ఉంటుంది, బట్ ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్లో మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. సో అలా సెటిల్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అలాంటి వాటిని తీసుకోవడం మంచిది. ఫైనల్గా కొన్ని డిప్లొమా కోర్సెస్ కూడా ఉంటాయి. ఇందులో డిజైనింగ్, ఫిల్మ్ మేకింగ్, డైరెక్షన్, మేనేజ్మెంట్, ఫారిన్ లాంగ్వేజ్, ఫైర్ అండ్ సేఫ్టీ, జర్నలిజం, హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, రూరల్ డెవలప్మెంట్, ఇట్లాంటి ఏరియాస్లో కొన్ని డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. అది చేయడం వల్ల వాళ్ళకి ఇన్స్టెంట్గా కొన్ని జాబులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వాళ్ళు తెచ్చుకొని పైకి రావచ్చు. సో ఇలాంటివన్నీ మనం ఇంటర్మీడియట్ తర్వాత చేసుకోవచ్చు. సో గైస్, ఇవి ఇంటర్మీడియట్ తర్వాత చేయాలనుకుంటే చాలా స్కోప్స్. కాబట్టి మీరు ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటారో ఖచ్చితంగా డిసైడ్ చేసుకొని ఒక ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫీల్డ్లో ఫ్యూచర్లో స్కోప్ ఎలా ఉంటుంది, ఆ ఫీల్డ్లో మన లైఫ్లో సెటిల్ అవ్వచ్చా లేదా, ఎంత త్వరగా సెటిల్ అవ్వచ్చు, ఎంత లేట్గా సెటిల్ అవ్వచ్చు అనేది మీరు ఎంచుకొని ఆ కోర్సెస్ తీసుకోవడం మంచిది. ఏదో పెద్దలు చెప్పారు కదా వాడి దగ్గర విన్నాము, లేకపోతే పక్కనోడు చెప్పాడు, ఇంటినోడు చెప్పాడు అని చెప్పేసి చూసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా పప్పులో కాలేస్తారు. సో అట్లాంటి చేయకుండా మీరు ఒక అవగాహన తెచ్చుకోండి, నలుగురితో మాట్లాడండి, వినండి, తెలుసుకోండి, మీరు ఫైనల్ డిసైడ్ అవ్వండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు ఎక్కువగా ఊహించుకుంటుంది మీ ప్యాషన్ ఏంటో తెలుసుకుని దానికి రిలేటెడ్గా దగ్గరగా ఉన్న వాటిని ఎంచుకొని మీరు అట్లాంటి కోర్సెస్ చేయడం వల్ల చాలా త్వరగా పైకి వస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్ని వినాలంటే పక్కన ఉన్న ఒక బెల్ కొట్టండి. అండ్ ఇవి ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.